माजी आरोग्य शाख मंत्री ईटल राजेंदर हुजूराबाद की बैलदेरारु। हैदराबाद नुंची भारी कान्वाय तो हुजूराबाद की ईटल बैलदेरडं जरिगिंदी। 3 रोजुल पाटु हुजूराबाद लोने मकाम वेसी अक्कड उन्न नियोजकवर्ग प्रजलु अलागे अनुचरुलतो तदुपरी कार्याचरण गुरिंची चर्चलु जरिपे अवकाशं उंदी। क्यांपु कार्यालयंलो कूडा कार्यकर्तलतो समावेशं कानुन्नारु। अलागे पार्टी की एमएलए पदवी की राजीनामा चेसे अवकाशं कूडा कनिपिस्तुंदी। नेपथ्यंलो हुजूराबाद नियोजकवर्गानिकि बयलुदेरिन ईटल अक्कड प्रजल कार्यकर्तल अभिप्राय सेकरणतो पाटु अक्कड क्यांपु आफीसुलो कार्यकर्तलतो माट्लाडि तर्वात तीसुकोवाल्सिन అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది। తన ఎమ్మెల్యే పదవితో పాటు టిఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది। మొత్తానికి హైదరాబాద్ నుంచి ఈటల రాజేందర్ భారీ కాన్వాయ్తో హుజూరాబాద్కి బయలుదేరడం జరిగింది। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు। చంద్రశేఖర్ చెప్పండి, ఈటల రాజేందర్ తదుపరి కార్యాచరణను చర్చించడానికి హుజూరాబాద్ కి భారీ కాన్వాయ్ తో బయలుదేరారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? నవత మరికొద్ది సేపట్లో హుజూరాబాద్ క్యాంప్ కార్యాలయానికి తన మంత్రి పదవి కోల్పోయినటువంటి ఈటల రాజేందర్ పేర్కొన్నారు। ఇప్పటికే అక్కడ తన అభిమానులు కార్యకర్తలు కుల సంఘాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడ భారీగా మోహరించడం జరిగింది। ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా ఉదయం నుంచి కూడా అక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి, భారీగా పోలీస్ బలగాలు కూడా మోహరించాయి। దాదాపు 3 రోజుల పాటు హైదరాబాద్ ప్రాంతంలో ఉండి తన అత్యంత ఆత్మీయులతోని అందరితో పాటు సమీక్ష జరిపి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రాథమిక ఎమ్మెల్యే పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసి బరిలో దూకాలే, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఇప్పటికే చాలా కుల సంఘాలు అందరూ కూడా ఎండగడుతూ ఈటలకి సంఘీభావం తెలుపుతూ ర్యాలీలు నిరసనలు కూడా నిరసన ప్రదర్శనలు కూడా చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆచి చూచి లౌక్యంగా వ్యవహరించాలి, దూకుడుగా వ్యవహరించకూడదు అనేటువంటి కోణంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ యొక్క అడుగులు ఏవైతుగా వెళ్తాయి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది। మొత్తం మీద ఒక చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఈటల రాజేందర్ ను పలిపరుచులు చేశారు, ఈటల రాజేందర్ మీద ఇంత త్వరగా కత్తి వేసి కషాయిలాగా కోచిపడేస్తారు అనేటువంటి సానుభూతి లభించింది। ఏ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది। చంద్రశేఖర్, హుజూరాబాద్ క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన తదుపరి పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తోంది, ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఈటల రాజేందర్ యొక్క మాటలను మాటల చూటాలు కేసీఆర్ పై వదలడం జరిగింది। మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి అనేది ప్రజలిచ్చినటువంటి దీక్ష, ప్రజలే శాశ్వతము, పదవులు శాశ్వతం కాదు, తమను తమ బిడ్డగా అంగీకరించారు, ఆదరించారు, ఆప్యాయత అనురాగాలు చూపించారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు తలవంపు తెచ్చేటువంటి పనులు చేయను, మీ తలలు పైకెత్తి గర్వంగా ఉండేలా చేస్తాను అని గతంలో జరిగినటువంటి అనేక వేదికల ద్వారా ఆయన ప్రజల ముందట బహిరంగంగా చర్చించారు। అలాగే అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే తనదైన శైలిలో విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఉంది। ఈ క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు అనేటువంటి కోణంలో మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా తన ఎమ్మెల్యే పదవికి తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజల ముందుకెళ్లి ప్రజా తీర్పును కోరేటువంటి అవకాశం ఉంది అని మనం స్పష్టంగా చెప్పొచ్చు। జరగబోయే పరిణామం కూడా ఇదే అని అనుకోవచ్చు నౌత। అలాగే చంద్రశేఖర్, ఈటల రాజేందర్ గనుక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే టిఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చే అవకాశం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, మరి ఆ విధంగా వెళ్లే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకా 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, కాబట్టి చాలా తక్కువ మంది చీలిపోయి వస్తారు అనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతుంది। మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు పార్టీ పెట్టినటువంటి క్రమంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడు, దీనికి అనేక వనరులు కావాలి, అనేక అంశాలు దీనికి రాజకీయ పార్టీని నడపాలంటే సాధ్యాలన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కోణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికీ ఆలోచిస్తున్నారు। ఎందుకంటే
పార్టీ పెడతాడా పెడితే కొద్ది రోజులు ఆగిన తర్వాత అనౌన్స్ చేస్తాడా అనేటువంటి కోణం కూడా మనం వేచి చూసేటువంటి ధోరణితో ఉన్నారు. లేదా ఇతర రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూస్తాడా అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిలో చూద్దాం ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈటల రాజేందర్ పార్టీ పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదు ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఎంతమంది వస్తారు ఇప్పటికే నిఘా వర్గాలు గత నెల రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి టేబుల్ పైన ఇంటెలిజెన్స్ నివేదికలు అన్ని కూడా ఉన్నాయి. ఎవరెవరు కదలికలు ముఖ్యమైనటువంటి అంశాలు ఎవరున్నారు మనకి ప్లస్ ఎంత మైనస్ ఎంత ఈటల రాజేందర్ మీద వేటు వేస్తే తెలంగాణ రాష్ట్ర సంస్థకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి అనేటువంటి కోణంలో సుదీర్ఘమైనటువంటి చర్చ సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరిగిన తర్వాతనే పక్క ప్రణాళిక ద్వారా ఒక స్కెచ్ ద్వారానే ఇదంతా కూడా చకటక నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడం జరిగింది అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సో వెయిట్ అండ్ సీ అనేటువంటి ధోరణితోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది నవత. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.